ಸಮಸ್ತ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ ಮಹಾರಾಜ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಆನಂದ ಕರ್ಪೂರ ಮಂಗಳ ಮಹಾ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ, ನೀರಾಜನಾನಂತರಂ ಪ್ರಸಾದಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಆ ಪಿ ಎಂ ಜಿ ಜುವೆಲ್ ಫೋನ್ ಚೇಸರು డైమండ్ గదులు రెడీ అంట, తీసుకెళ్దాం. ఈ వాయిస్ బ్రేక్ అవుతుందిరా, గట్టిగా మాట్లాడు. అలాగే హలో, వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడు. హలో ఏంటి నాన్న, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. త్వరగా రా. ఓకే నాన్న. హలో ఏంట్రా, వినపట్లేదురా, గట్టిగా మాట్లాడరా. హాస్పిటల్ తీసుకెళ్ అమ్మా, నొప్పిరా నేను నొప్పిరా రే, ఏడవకురా, నవ్వుతూ పంపించరా. తంబి తంబి జాగ్రత్త. ఏమే, ఎదిరింటి అబ్బాయిని పలకరించావా? లేదమ్మా. ఒకసారి వెళ్ళిరామ్మా, పాపం ఎంత బాధపడుతున్నాడో. అలాగేమ్మా.
వెళ్ళేటప్పుడు చెప్పు. టిఫిన్ ఇస్తాను, తీసుకెళ్దు గాని. సరేమా. అబ్బాయ్ అబ్బాయ్, పాపం ఎంత బాధపడుతున్నాడో. అబ్బాయ్ ఏంటి ఎదంటిగా ఫీల్ వచ్చావు? టిఫినా? కరెక్ట్ టైం తీసుకొచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. మీ అమ్మ వాళ్ళు పోయినందుకు నీకేం బాధ లేదా? ఉంది, కానీ నిన్ను చూస్తుంటే అలా లేదే. అంటే బయటికి కనిపిస్తేనే బాధపడుతున్నట్ట? బాధ ఇక్కడుంటుంది, లోపల ఉడుకుతుంది. అది బయటికి రావాలంటే ఆ బాంబు పెట్టినడు ఎవడో తెలియాలి, అప్పుడు టాప్ మన బయటకు వస్తుంది. కొద్ది రోజులు ఆగితే పోలీసులే పట్టుకుంటారు. కుదరదు, వాడి కోసం నేనే తిరగాలి, నేనే వెతకాలి, నేనే పట్టుకోవాలి. పట్టుకుని బయటికి లాగి చంపేయాలి. ఏంటి చంపేస్తావా? వాళ్ళేమైనా పక్కీది రౌడీలా, వెనకీది గుండాలా? ఎవడైతే నాకేంటి, కొడుకుల్ని ఎరేసి ఎలకలను పట్టినట్టు, వలేసి చేపలను పట్టినట్టు, పట్టుకుని బయటికి లాగి అదే బాబా గుడి ముందు దీపావళి బొమ్మ పేల్చినట్టు పేల్చి పాడేయాలి. బాబు నువ్వు మామూలుగా మాట్లాడితేనే పొగరుగా ఉంటుంది, ఇంకిలా మాట్లాడవనుకో బ్రెయిన్ దొబ్బినట్టుంటుంది. ఏదో ఎదురింటి అబ్బాయివి కదా పలకరిద్దామని వస్తే రివర్స్ లో నాకే షాక్లు ఇస్తున్నావు, చంపేస్తాను పొడిచేస్తాను అని. వస్తాను నాయనా. ద్వారకా నగర్ బాంబు ఘటన జరిగి 3 రోజులైంది, కానీ ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మాత్రం తెలియలేదు. ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలకు 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలు వాళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపించాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. పెద్దయినా ప్రభుత్వం 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది కదా, సంతోషిస్తున్నారా? సంతోషం ఏమని సంతోషించాలి, ఎందుకని సంతోషించాలి? ఒంట్లో శక్తి పోయి, చేతుల్లో బలం పోయి, కాళ్ళల్లో సత్తుపోయిన నాలాంటి ముసలోడు అంటారు. కానీ ఒంట్లో బలం ఉండి, శక్తి ఉండి, పరుగెడుతుండి సడన్గా ఓ రోజు కాలు చెయ్యిపోయి నాతో పాటే ఓ పక్కనే మూలన పడిపోయిన నా కొడుకుని ఏమనాలయ్యా? నా అవసరాలకు దన్నుగా ఉండాలి శివుడు. ఆడవసరాలకు పెళ్ళం పిల్లల మీద ఆధారపడుతుంటే చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? ఇంటి అవసరాల కోసం కొడుకు కాకుండా కోడలు కష్టపడుతుంటే, పిల్లలు ఇంట్లో ఆడటం మానేస్తే, కోడలు నవ్వడం మానేస్తే, కొడుకును అలా సగం చచ్చిన శవంలా చూస్తూ ఎలా సంతోషించాలయ్యా? నా కొడుకు కాలు చెయ్యి విలువ 1,00,000 రూపాయల బాబు. వాడు మా జీవితం కదయ్యా. పక్షవాతం వచ్చినట్టు అయిపోయాయా మా బతుకులు. చూశారుగా, ఇవి బాధిత కుటుంబాల పరిస్థితులు, వాళ్ళ బాధలు. కెమెరామ్యాన్ శేఖర్తో సాయి, 10 టీవీ. వాళ్ళు వారం రోజుల ముందే నగరానికి చేరుకున్నట్టు, యూజ్ మీ లాడ్జ్ లో బస చేసినట్టు గుర్తించారు. యూజ్ మీ లాడ్జ్? ఇదే ఆ యూజ్ మీ లాడ్జ్. ఇప్పుడు ఆ దృశ్యాలు మీకోసం లైవ్ లో.
టెర్రరిస్టులు బస చేసినట్టు గుర్తించిన యూజ్ మీ లాడ్జ్ ఇదే. ఆ లాడ్జ్ మరింకేదో కాదు, ఆ యూజ్ మీ లాడ్జ్ ఇదే. చూడండి, బాగా చూడండి, ఆ యూజ్ మీ లాడ్జ్ ఇదే. ఇప్పుడు ఆ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాటలోనే వచ్చేస్తున్నాం, ఆయనతో మాట్లాడదాం. ఇతనే ఇతనే ఆ యూజ్ మీ లాడ్జ్ ఓనర్. చూడండి, బాగా చూడండి, రోజులో చూడండి, ఇతనే ఓనర్. చెప్పండి, టెర్రరిస్టులకు బస్సు కల్పించినందుకు గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానయ్యా. ఏంటి? లేకపోతే ఏమిటయ్యా, వాళ్ళు మేమే టెర్రరిస్టులు అని రాసుకుని తిరుగుతారా? అందరిలాగే వచ్చారు, అడ్రస్ ప్రూఫ్లు ఇచ్చారు, దిగారు. అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదంటారా? ఉందయ్యా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి నేనే పంపించాను. అవునా? ఏంటా క్వశ్చన్? జాగ్రత్తగా చూడండి, ఒక బాధ్యత గల పౌరుడై ఉండి విచారించవలసిన విషయాలు కూడా బేరాపాలం చేస్తూ ఆనందిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇతనే ఇతనే. చెప్పండి, ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేస్తారా? ఇంకో 2 నిమిషాలు పోతే వాళ్ళందరికీ టీమ్ లీడర్ నేనేం చెప్పేసేలా ఉన్నారు. చూడండి అమ్మా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళు టెర్రరిస్టులు అని తెలిస్తే మేము రూమ్ ఎందుకు ఇస్తాం చెప్పండి? హాయ్ జోటు, నువ్వు యూజ్ మీ లాడ్జ్లో పనిచేస్తున్నావు కదా? నాకేం తెలియదు, నేను ఎవరిని చూడలేదు, నన్నే అడగండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చోటు? భయపడకు చోటు, చెప్పు. నేను, చెల్లి, అమ్మ, నాన్న. మొన్నటిదాకా నాకు అందరూ ఉండేవారు, అమ్మ, నాన్న, అక్క, అందరూ. మొన్నే 3 రోజుల క్రితమే సడన్గా అనాథని అయిపోయాను. నువ్వు చాలా అదృష్టవంతుడు చోటు, నీకు వాళ్ళు ఎవరో తెలుసు, నువ్వు వాళ్ళని చూసావు. అయినా నీకు అమ్మ నాన్న ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నేను వాళ్ళని చూడలేదు, అయినా నాకు అమ్మ నాన్న లేరు. నువ్వు చాలా అదృష్టవంతుడు చోటు, అమ్మాళ్ళని బాగా చూసుకో. అన్నా! ఏం చోటు? అన్నా, న్యూస్లో చెప్పినట్టు వాళ్ళు 6 కాదన్నా, 2. పగలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, రాత్రి రూమ్లో ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు కలవడానికి 2 వచ్చేవారన్నా. ఎవరాళ్ళు? వాళ్ళ పేర్లేంటి? ఒకటి పేరు పప్పు అన్న, ఇంకోటి పేరు తెలీదు. ఎలా ఉంటారో తెలుసా? చూడడానికి స్పెషల్గా మీసాలు గడ్డాలు ఏం లేవన్నా, మామూలుగా మనలాగే ఉన్నారు. మీ వయసు ఉంటుందన్నా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అబ్ కహా జాయింగే అవర్ కహా అప్పుడు జగా పత్ర కట్టి జాయింగే. చలో పత్ర కట్టినా. థ్యాంక్స్ చోటు. అన్నా, నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకన్నా. ఎవరికి చెప్పను. ఓకే అన్న. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా.